హాయ్ ఫ్రెండ్స్ మరిన్ని వీడియోల కోసం ఇక్కడ ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేయండి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ తో పాటుగా వెటర్నరీ డిపార్ట్మెంట్ నుంచి కూడా కొన్ని సేవలు అందుతాయి రైతులకి. వాటిలో మెయిన్ వచ్చి ఫస్ట్ ఎయిడ్ చేస్తారు, చిన్న చిన్న ఫస్ట్ ఎయిడ్. అంటే దగ్గరలో ఉన్న వాళ్ళంతా అందరూ మండలంలో మొత్తం ఒక హాస్పిటల్ ఉంది, మూడు హాస్పిటల్స్ లో ఈ మండలంలో ఉన్న హాస్పిటల్ అందరూ రాలేరు కాబట్టి ఇక్కడ దగ్గర ఉన్న వాళ్ళు ఇక్కడికి వచ్చి చూపించుకోవచ్చు. ఫస్ట్ ఎయిడ్ వరకు చేస్తారు. ఇంకా స్కీమ్స్ అంటే ఇన్పుట్ సప్లై అంటే గడ్డి విత్తనాలు, దాన, టీఎంఆర్ అలాంటివన్నీ ఇక్కడ నుంచే సప్లై ఉంటుంది. రైతులకి చాలా మంచి ఆపర్చునిటీ, అందరూ ఉపయోగించుకోవాలి. ఇంకా హెల్త్ కార్డ్స్ ఇష్యూ చేస్తారు ఇక్కడ నుంచే. హెల్త్ కార్డ్స్ అంటే మనుషులకి ఎలా హెల్త్ కార్డ్స్ ఓపెన్స్ ఉంటాయో అలాంటివండి. ఇది పశువులకి సంబంధించినది. ప్రతి ఒక్కరు ఇప్పటికే నుంచి అందరి దగ్గర ఇది ఉండాలి. మనం నేను దాంట్లో ఏ ట్రీట్మెంట్ చేశాము, దాని హిస్టరీ ఎంత ఉంటుంది, ఏ స్కీమ్ ఉన్నాయి, అందరి దగ్గర ఇది కంపల్సరీ ఉండాలి. ఇది పశువులకి సంబంధించినది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభోత్సవం జరుపుకుంటున్నాము. అలాగే మన కొత్తపట్నం మండలంలో కొత్తపట్నం 1 ఆర్బీకే రైతు భరోసా కేంద్రానికి ఈరోజు ముఖ్య అతిథిగా మనకి ఈ గ్రామ స్పెషల్ ఆఫీసర్ అయినటువంటి ఎంఆర్ఓ గారు, మరియు మనకి బ్యాంక్ మేనేజర్ గారు, వెటర్నరీ డాక్టర్ గారు, ఇంకా ఇతర శాఖ అధికారులందరూ కూడా రావడం జరిగింది. నేను ఎంఆర్ఓ కొత్తపట్నం. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ఈ రైతు భరోసా కేంద్రాల ప్రారంభోత్సవం కార్యక్రమాన్ని మన కొత్తపట్నం మండలంలో సచివాలయం 2లో నిర్వహించుకోవడం జరిగింది. సందర్భంగా ఇప్పుడు కొత్తపట్నం లాంచ్ చేస్తారు. దీని విధంగా మనకి రైతులకు కానీ నాణ్యమైన విత్తనాలు ఈరోజు కోఆర్డినేట్ చేస్తూ రైతులందరికీ ఇది ఒక ఇది ఇంప్లిమెంట్ చేయడానికి ఇది మంచి ఆస్కారం. మరియు మా బ్యాంక్ తరపు నుంచి ఫార్మర్స్ అందరికీ ఖచ్చితంగా ఒక క్రాప్ కల్టివేటర్ దగ్గర మన రెవెన్యూ డిపార్ట్మెంట్ చెమార్ గారు చెప్పినట్టు తీసుకోవాలి. టెనెంట్ ఫార్మర్స్ కానీ మళ్ళీ రెగ్యులర్ ఫార్మర్స్ అయితే ఖచ్చితంగా సాచ్యురేట్ తీసుకోవచ్చు. అందరూ క్రాప్ సాచ్యురేట్ కార్డు ఖచ్చితంగా అందరూ ఎలిజిబుల్ ఉంటుంది. సో 100% సాచ్యురేషన్కి ఎవరైనా అర్హులైన రైతులు ఆన్లైన్ అయిన పొలాలన్నీ తీసుకోవాలంటే ఖచ్చితంగా బ్యాంకును సంప్రదించండి, కిసాన్ క్రెడిట్ కార్డ్స్ తీసుకోండి. టెనెంట్ ఫార్మర్స్ అయితే వెదర్ ఇఫ్ ఓనర్ కానీ తీసుకొని ఉండకపోతే కల్టివేషన్ చేస్తున్న ఓనర్ మీ కార్డు క్రాప్ కల్టివేషన్ కార్డ్ తీసుకోండి అంటే రెవెన్యూ డిపార్ట్మెంట్లో కాల్గర్లైజర్ కూడా ఇవ్వడం జరుగుతుంది. నేను ఎమ్మరో కొత్తపట్నం. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ఈ రైతు భరోసా కేంద్రాల ప్రారంభోత్సవం కార్యక్రమాన్ని మన కొత్తపట్నం మండలంలో సచివాలయం 2లో నిర్వహించుకోవడం జరిగింది. దీనికి మన గ్రామానికి సంబంధించిన అందరు రైతులు, మిగతా మండల స్థాయి అధికారులు, అదేవిధంగా అధికారులు అందరూ కూడా రావడం జరిగింది. ఈ కార్యక్రమం చాలా దిగ్విజయంగా నిర్వహించుకోవడం జరిగింది. అందులో భాగంగా వివిధ శాఖ అధికారులు అందరూ ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళ పరిధిలో ఈ రైతు భరోసా కేంద్రాలకు సంబంధించి ఏమేమి రైతులకి అందుబాటులో ఉన్నాయి, ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి, ఏ విధంగా వాళ్ళకి సీడ్స్ కానీ మిగతా వెటర్నరీ సంబంధించింది కానీ హార్టికల్చర్ సంబంధించింది కానీ ఎలా ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలన్నీ ఎలా వస్తాయి, ఎలా దరఖాస్తు చేసుకోవాలి అనే విషయాలన్నీ కూడా కూలంకషంగా అందరికీ తెలియజేయడం జరిగింది.